విజయనగరం జిల్లా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతి ఖర్చును లెక్కిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి పాటించాల్సిన నియమ నిబంధనలను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును లెక్కించడం జరుగుతుందని చెప్పారు. దీనికోసం ప్రత్యేక బృందాలను కూడా నియమించామని, వీడియో రికార్డింగ్ కూడా చేస్తామని తెలిపారు. రేట్స్ అనేది వేరియస్ కేటగిరీస్ లో చేయడం జరిగింది. హోర్డింగ్స్ కి, కట్అవుట్స్ కి, తర్వాత మనకి ఆర్చ్ లాగా పెడితే, తర్వాత క్రాకర్స్ పెడితే, కార్పెట్స్, ఇవన్నీ తక్కువ అనిపిస్తుందా ఎక్కువ అనిపిస్తుందా ఏమన్నా చెప్తే ఈ రేట్స్ బేసిస్ లో బుక్ చేస్తాం. ఇది కాకపోయి వాళ్ళు ఏమైనా వౌచర్లు ఇస్తే ఆ వౌచర్ క్యాండిడేట్స్ సపోజ్ మనకి వౌచర్స్ ఏమి ఇవ్వట్లేదంటే ఈ రేట్ లో వెళ్తుంది. వౌచర్స్ ఇచ్చినట్లయితే ఆ దాంట్లో ఉన్న ప్రైస్ కంటే కూడా వాళ్ళు పెట్టే ఖర్చు మీద అడ్జస్ట్మెంట్ చేయకపోండి. అదే ఓపెన్ సీక్రెట్ ఆ ఏ రకం అప్పుడు కావాలి లేకుండా మొత్తము వీడియో అంతా కవర్ చేసుకుంటుంది. దానికి ఇదే కవర్ చేయాలి. ఎంత పెద్దగా స్టే చేశారు, ఎంతమంది వచ్చారు, కౌలు ఎంతమంది ఉన్నారు, అవన్నీ కవర్ చేసుకుని వస్తే దాన్ని బట్టి రేట్ వేయాలి. సో మనము షాడో లేదనంటే మరి నోటీస్ ఇస్తారు, మేము కాలం ప్రూవ్ చేయాలి. వీళ్ళు ఫైనల్ అవుట్ చేసిన వేయచ్చు. పార్టీ అన్లిమిటెడ్ ఏమైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఏం పెట్టగలిగితే అంటే విడిగా ఇది ఖచ్చితంగా క్యాండిడేటే చేయాలన్నప్పుడు అది మాత్రం ఇంకా క్యాండిడేట్ చూసుకుంటే కొంచెం అదే ఆబ్వియస్లీ అనేది.